దొంగ పట్టాదార్ పాస్బుక్లతో బ్యాంకును మోసం చేశారంటూ సీతానగరం మండలం గిరిగంటివారి పేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీతానగరం మండలం యనగంటివారి గ్రామంలో గతంలో దొంగ పట్టాదారు పాస్బుక్లతో కొందరు టీడీపీ నాయకులు బ్యాంకులను మోసం చేసి భారీ స్థాయిలో రుణాలు పొందారని, వీటిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. యనగంటివారి పేటలో పంచాయతీ కార్యాలయం ఎదురుగా వైఎస్ఆర్సీపీ నాయకుడు సత్యం శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో రెండవ రోజు పలువురు ఈ దీక్షలో పాల్గొని తహసీల్దార్ ఎల్ శివమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు రాంపండు మాట్లాడుతూ, గ్రామంలో టీడీపీకి చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల లంక మెరక భూములకు దొంగ పట్టాదారు పాస్బుక్లు సృష్టించారని ఆరోపించారు. యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంకులలో వ్యవసాయ భూములు కానీ ఇసుక భూముల్లో వ్యవసాయం చేస్తున్నామంటూ దొంగ పట్టాదారు పాస్బుక్లతో రుణాలు పొంది ప్రభుత్వాన్ని మోసం చేస్తారని అన్నారు. దీనిపై అసలు పట్టాదారులకు న్యాయం జరిగే దిశగా జిల్లా అధికారులు, బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బట్టు శేఖర్, బెరుపే శ్రీను, ఆరాధ్యుల సత్యబాబు, నల్లా నాగేశ్వరరావు, దాసరి సత్యనారాయణ, సత్యం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సత్యం రాంపండు. ఇనగంటివారిపేట గ్రామ రైతులు మేము. యాక్చువల్గా ఇనగంటివారిపేట గ్రామంలో కొంతమంది టీడీపీ నాయకులు, వాళ్ళకి ఎక్కడ సెంటు భూమి లేకపోయినా, ఎటువంటి పన్ను కట్టవలసిన ఇది లేకపోయినా, దొంగ పాసుపుస్తకములు తయారు చేసి, దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి, ఇదే బ్యాంకులు దోచుకోవడమే పనిగా పెట్టుకుని 10 సంవత్సరాలుగా టీడీపీ అధికారంలో ఉండగా టీడీపీ పార్టీ మా ముందుందని చెప్పి ఎంతోమంది కంప్లైంట్లు పెడతా గెలితే వాళ్ళు బెదిరించి యూకో బ్యాంక్, రాజమండ్రి యూకో బ్యాంకులో 43 లోన్లు తీసుకున్నారని ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. ఒక్కో బుక్లోను 5 ఎకరాల భూమి, 5 ఎకరాల 20 సెంట్లు అలా ఉందని ఆ మేనేజర్ గారు తెలిపారు మాకు. ఇంతకీ వాళ్ళకి తెలిపిన భూమి ప్రకారం అయితే 300 ఎకరం వచ్చింది. ఈ 43కి మాకు తెలియని 300 ఎకరం భూమి ఎక్కడ ఉంది? ఈ పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక బ్యాంకుకి మేము మంగళసూత్రం పట్టుకుని వెళ్ళి ఏ పొలానికి చేనుకి ఎరువేసుకోవాలంటే మంగళసూత్రం తాగట్టెడితే 50,000 రూపాయలు ఖర్చు చేసేది పెడితే 50,000 లోన్ ఇవ్వడానికి 100 సంతకాలు పెట్టించుకుని 50,000 ఇస్తున్నారు. ఏమీ లేనిది, ఒక్కొక్క పాస్బుక్ పట్టుకెళ్తే 5 లక్షల రూపాయలు, 4-5 లక్షల రూపాయలు ఎలాగిచ్చారో మాకు అర్థం కావట్లేదు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులోను, అలాగే కెనరా బ్యాంక్ అంటే ఇది మరీ విచిత్రంగా ఉంది. ఒక బ్యారన్ మీద లోన్ తెచ్చుకుంటున్నాం, ఆ లోన్ మాకు బ్యారన్లో ఉన్నాయి, మేము లోన్ తెచ్చుకున్నాం, అలాగే వాళ్ళు కూడా లోన్ తెచ్చుకున్నారు. తెచ్చుకుని మళ్ళీ దాన్ని వాళ్ళ తమ్ముడికో వాళ్ళ భార్యకో కవులు రాసి కవులు బుక్ మీద మళ్ళీ ఆ బుక్ కానీ 30 రూపాయలు ఖరీచేస్తుంది, ఆ బుక్ మీద మళ్ళీ 5 లక్షలు. ఇది కెనరా బ్యాంక్ అని రాజానగరం. మా మండలంలో 10 బ్యాంకులు ఉన్నాయి, కానీ 10 బ్యాంకులు సరిపోలేదు. ఆంధ్ర బ్యాంకులో ఉన్నాయి, స్టేట్ బ్యాంకులో ఉన్నాయి, కాతేరు బరోడా బ్యాంకులో ఉన్నాయి, వంగలపూడి ఇండియన్ బ్యాంకులో ఉన్నాయి. ఇన్ని బ్యాంకుల్లో కూడా ఏ బ్యాంకులోకి వెళ్ళినా ఈ పాస్ పుస్తకాలే. మాకున్న సొంత భూములు పట్టుకుని వెళ్ళి మేము బ్యాంక్కి వెళ్తే, బాబు ఈ బుక్, ఈ సర్వే నెంబర్ మీద ఆల్రెడీ లోన్ ఉందంటున్నారు. ఇదేంటండి, మా పుస్తకాలు, మాకు ఒరిజినల్ పుస్తకాలు, మాకు భూములు ఉన్నాయి పూర్వం నుంచి అంటే, బాబు ఈ పుస్తకాలు, ఈ సర్వే నెంబర్ మీద లోన్ ఉన్నాయి అంటున్నారు. యూకో బ్యాంక్ వెళ్తే, బాబు ఈ సర్వే నెంబర్ అన్నింటి మీద కూడా లోన్లు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక మేము మూసు, వీళ్ళు చేసిన అక్రమాలను మా జగన్మోహన్ రెడ్డి బాబు బయట పెడితే వీళ్ళందరినీ జైలుకి సంఖ్యలు ఏంటారని మేము కోరుకుంటున్నాం. ఎంతంటే ఒక కోఆపరేటివ్ హెక్టార్ని కూడా చీట్ చేశారంటే వీళ్ళు ఎంత దారుణం, ఇంకా అర్థం కాని పరిస్థితి. ఓ డూప్లికేటు డాక్యుమెంట్ ఒకటి కోఆపరేటివ్లో పెట్టారట, ఇందుకే ఆ భూమి ఎప్పుడూ అమ్మేశారట, కానీ అతనికే భూమి ఉన్నట్టుగా ఆ డాక్యుమెంటు సొసైటీలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు అడ్డ పెట్టుకుని అండతో ఉండి చేయించుకున్న పనులు ఇవన్నీ ఇప్పటికీ అయినా కానీ అక్కడ మారలేదు. జగన్మోహన్ రెడ్డి సాధించుకున్న ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మారలేదు. ఈ రైతు భరోసాలో ఇవన్నీ ఇలాంటివి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ దోచుకోవడమే పనిగా పెట్టుకుంటే పేద ప్రజలు ఏమైపోతారు, పేద రైతులు ఏమైపోతారు? ఇమీడియట్లీ ఇది చర్య తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసి అవన్నీ డూప్లికేట్ పాస్ పుస్తకాలు అనేది నిరూపించి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి వీళ్ళ రికార్డులు తీయించి అక్కడ ఎంఆర్ఓని పెట్టి ఇవన్నీ ఫేక్ అని తేలగానే వీళ్ళ మీద గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.